అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి, ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది? ఈ తెలంగాణ రాష్ట్రం, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎవరు భద్రంగా కాపలా కాస్తారు? ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చేయండి. మేము వచ్చి 60 రోజులు కానేలేదు, 2 నెలలు ఇంకా పూర్తి కాలే. 7 తారీఖు వస్తే 2 నెలలు, 7 తారీఖు ఇంకా 5 రోజులు తక్కువనే ఉంది. అప్పుడే 6 గ్యారంటీలు అమలు చేయలేదంటాడు సన్నాసుడు. ఆయనతోని శాత కాదు ఎట్లా చేయడంటాడు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగబడుతుందా? ఇలా పొంకణాలు కాకపోతే 10 ఏళ్లలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా? పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా? ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినావు, 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా? ఇవాళ అందుకే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి, కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకే ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. 100,000 మంది ఆడబిడ్డలతోని ప్రియాంక గాంధీ గారిని రప్పించి 100,000 మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ 500 రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్క కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, పేదల ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ ఎలా ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరన్న పోతే ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నం 3 గంటలు నీ గేటు దగ్గర నించోబెట్టినవు కదా కేసీఆర్, ఈ పాపం ఊరికెపోతుందా అని నేను అడుగుతున్నా. అందుకే కదా పార్టీని మొన్న జరిగిన ఎన్నికలలో బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠం చెప్పినరు. గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన బిడ్డ గది గుర్తుపెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రభుత్వం మీది మనది, ఈ ప్రభుత్వం పేదోళ్ళది, ఈ పేదోళ్ళ ప్రభుత్వంలో ఆదిలాబాదును దత్త తీసుకుంటాం. తప్పకుండా తుమ్మిడేటి దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోని సాగునీటి ప్రాజెక్టును కడతాం, కుప్టి ప్రాజెక్టును కడతాం, సబర్మతి ప్రాజెక్టును కడతాం, కడెం ప్రాజెక్టును రిపేర్ చేస్తాం. ఈ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో పైనుంచి వస్తుంటే మా కొండ సురేఖక్క చూపిస్తుంది, కింద క్రేన్ పెట్టి బావి తవ్వుకుంటారు నీళ్ళ కోసం, సాగునీటి కోసం. మరి ఆ సన్నాసోడు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అన్నాడు, ఏడిచ్చిండా వచ్చిన. ఇవాళ హెలికాప్టర్ల పైనుంచి వస్తే ఎడారిని చూసినట్టుంది, ఎండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి. నీళ్ల కోసం బావులు తవ్వుకుంటారు. ఇవాళ బావి తవ్వే క్రేను అది చూపించి సురేఖక్క అన్న ఇంకా బావిల వ్యవసాయమే ఉంది, ఇక్కడ నీళ్లు రాలేదని. ఇవాళ వస్తావా కేసీఆర్, నీకు మళ్ళీసారి చూపిస్తా ఈ ప్రాంతాన్ని. ఎనడా నువ్వు వచ్చినవో రాలేదో నాకు తెలియదు, ఎన్నికలప్పుడు ఓట్లాడుకోనికి వచ్చింటావు కానీ ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎప్పుడన్నా వచ్చినవా? రా, ప్రభుత్వం హెలికాప్టర్ పెడుతుంది, మేము వస్తాం, నీకు చూపిస్తాం. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అనే పేరు మీద 100,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు తప్ప ఈ ఆదిలాబాద్కు నీళ్ళు ఇవ్వలేదు. అందుకే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది, మా ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు, పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, 1,000,000 మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరు చూసుకుంటా ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా?
ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాన్దాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో, 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండు అంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మనమనే చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికీ, ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏనన్న అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే, లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా. నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి. ఈ నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు, నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి? నీకు కొంచెమైన రోషం ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు 6 నుంచేనో ఇది పార్లమెంట్లో వస్తాయని. ఏంటికి వస్తాయా? మళ్ళీ 6 8 ఇస్తే మోడీకి అమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకి అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకి అమ్మినావు. మారుబేరగాలి కాక ఈడ ఎంపీలు కొనాలి, ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. దీనికోసమేనా నీ కేసే? నేను ఇవాళ సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్నాయి రెండే, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయము, మా నీడ కూడా తాకనీయం. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాలిస్తే కాల్చి అవతలేస్తాం. నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా మరి? నేను అడుగుతున్నా ఎట్లకెళ్ళి అవుతావు? ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన. అందుకే మిత్రులారా ఆలోచన చేయండి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే 15 ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రైతుల ఆదాయం 2 రెట్లు చేస్తా అన్నాడు. ఎవరి ఖాతాలన్నా మోడీ 15 లక్షలు వేసిండా మిత్రులారా? వేసిండా? మీకేమన్నా ఇల్లు కట్టించిండా? మీకు ఉద్యోగాలు ఇచ్చిండా? మన ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చిండా? పోని మీ ప్రాంతంలో ఆదివాసి బిడ్డ స్వయం బాబురావుని ఎంపీ గెలిపించిండు, మంత్రి పదవి అని ఇచ్చిండా? మరి ఏమి ఇయ్యనప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి, ఇవాళ మతం పేరు మీద ఒకడు, మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తారు. ఇవాళ మతం పేరు మతం ఒక రకం మత్తు అయితే మద్యం ఇంకొక రకం మత్తు. మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఆదిలాబాద్ను దత్త తీసుకున్న బాధ్యత మాది, మా ప్రభుత్వంది. మీకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. మీకు మీకు తప్పకుండా తుమ్మిడేటి ప్రాజెక్టును కట్టే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. తప్పకుండా సదర్బాట్ పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తండాకు గూడానికి రోడ్లు వేసే బాధ్యత మాది, తాగునీళ్ళు ఇచ్చే బాధ్యత మాది, పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే